అదే పదే చెప్తున్నాం. అధికార యంత్రాంగం ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళు పడుతున్నటువంటి కష్టం చిన్న కష్టం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో కూర్చొని ఇటువంటి ఆరోపణలు చేయడం బాధేస్తా ఉంది. ఎన్నిసార్లు ఇద్దరు ఈయన మన ఊరును కాపాడుకుందాం సమాజాన్ని కాపాడుకుందామని 5 సంవత్సరాలు ఏమైపోయింది? ఆ ఊరు ఎక్కడికి పోయింది? ఆ వార్డు ఎక్కడికి పోయింది? 5 ఏళ్ళు ప్రజలను వదిలేశావు కదా. ఎన్నికల్లో పని అబద్ధం చెప్పపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరును వదిలేశావు, వార్డును వదిలేశావు, రాష్ట్రాన్ని వదిలేశావు. ఈరోజు నువ్వు లెటర్ రాసేది ఏంది ప్రజలకి కాపాడుకుందామని? హాస్యాస్పదం. ఇటువంటి పాలకులను నమ్మలేమంట. నిన్ను నమ్మలేకనే ప్రజలు నిన్ను ఓడించి నిన్ను రాళ్లతో కొట్టి 151 స్థానాలు మాకు ఇచ్చారు, 22 పార్లమెంటు స్థానాలు మాకు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చాం, నువ్వు 5 సంవత్సరాలు పరిపాలిస్తే నువ్వు ఏమీ చేయలేదని మిమ్మల్ని నమ్మలేక మమ్మల్ని నమ్మారు రాష్ట్ర ప్రజలు, మా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. నీ బ్రతుకేందో నువ్వేందో నీ క్యారెక్టర్ ఏందో ప్రజలు చూపించారు మన జరిగినటువంటి ఎలక్షన్స్ లో. నువ్వు పాలకులను నమ్మలేమనేది ఏంది? ప్రజలు నిన్ను నమ్మలేదు ముఖ్యమంత్రిగా. మా నాయకుడిని నమ్మారు, మా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ప్రజలు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడుతుందని అంత పెద్ద మెజారిటీ మాకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా ప్రపంచంలో దేశం కరోనా కరాళ నృత్యం చేస్తా ఉంది. ఇటువంటి సమయంలో సలహాలు సూచనలు ఇవ్వవలసినటువంటి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇది న్యాయమని అడుగుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.